हाय फ्रेंड्स, वेलकम टू हरी थॉट्स। నేను మీ హరి, నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో మీరందరూ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాము. సో కొత్త సంవత్సరం మళ్ళీ వన్స్ అగైన్ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఉగాది బ్లాగ్ ఇంకా నేను షేర్ చేయలేదు, డెఫినెట్గా మన ఛానల్లో షేర్ చేస్తాను. ఈరోజు అయితే మేము అంటే రీసెంట్గా లైవ్కి వచ్చినప్పుడు అప్డేట్ చేసాం కదా, సో మన ఛానల్ మానిటైజ్ అయ్యింది. దీని వెనుక చాలా కష్టం ఉంది, సో అంతా కూడా మేము షేర్ చేస్తాం. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అండ్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో ఒక యూజ్ అవుతుంది అని ఒక థాట్ తోటి ముందు మేము మా ఆలోచనని మేము ఏదైతే సఫర్ అయ్యామో అండ్ ఎలా మానిటైజేషన్కి ఛానల్ని ఎలిజిబుల్ అయ్యేటట్ చేసుకున్నామో ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తామన్నమాట ఈరోజు ఛానల్, ఈరోజు ఈ వీడియోలో. సో మన ఛానల్ అయితే ఏప్రిల్ 1st మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ వచ్చేసిందండి. సో మనకు ఏప్రిల్ 1st మనం మానిటైజేషన్కి అప్లై చేశాము, బట్ అది అప్రూవ్ కావడానికి మనకు ఆల్మోస్ట్ 14 డేస్ పట్టింది. 13 to 14 డేస్, బట్ ఉగాది రోజు మనకు అప్రూవ్ అయినట్టు మెసేజ్ వచ్చింది. 12 డేస్ పట్టింది. సో ఇంతకుముందు అలా ఉండేది కాదు, ఇలా అప్లై చేస్తే సేమ్ డే అయిపోయింది. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా కొద్దిమంది అవుతా ఉండొచ్చు, దాని గురించి కాదు. అంటే న్యూగా స్టార్ట్ చేస్తారు కదా యూట్యూబ్ ఛానల్ అనేది, అంటే ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇష్యూస్ ఏం లేకుండా. అంటే ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు యూట్యూబ్లో ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అస్సలు లేవు. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఆలస్యం, మనకు యాడ్స్ వచ్చేవి అండ్ మిడ్ యాడ్స్ కూడా ఉండేటివి కాదు అప్పుడు. సో ఆటోమేటిక్ అనేది ఉండేది అన్నమాట అప్పుడు. ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని మాన్యువల్గా సెట్టింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి, చాలా చాలా డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి, చాలా చేంజెస్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి గోల్డెన్ రూల్స్, అసలు ఇంతకుముందు ఇవన్నీ కూడా లేవు. మనకు ఏంటంటే కంపల్సరీగా 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ 4000 అవర్స్ అనేటివి రావాలి, ఇలాంటివి ఏం లేవన్నమాట ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ వచ్చాయి కాబట్టి మనం అవన్నీ అయితేనే మనకు మానిటైజేషన్కి వెళ్తుంది మన ఛానల్ అనేది. మానిటైజేషన్ కూడా ఏంటంటే అలా వెళ్ళగానే ఇలా అయిపోదు, అలాగే మనకు వెంటనే కూడా డబ్బులు రావన్నమాట. మానిటైజ్ అయిన వెంటనే కూడా డబ్బులు అనేటివి వచ్చేసేవు. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈరోజు వీడియోలో మేము మాకు తెలిసినవి, మేము ఎక్స్పీరియన్స్ చేసినవి ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాం. సో మేము ఎప్పుడైతే ఫస్ట్ మానిటైజేషన్ అప్లై చేసామో, సో మాకు ఇమీడియట్గా నెక్స్ట్ డే ఒక మెయిల్ వచ్చింది, మీకు ఆల్రెడీ మానిటైజేషన్లో అనదర్ అకౌంట్ ఉంది, సో నాట్ గో విత్ ద సెకండ్ వన్. కానీ ఏంటంటే నాకు అంటే ఐ మీన్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఛానల్, సో మనకి ఇంకొక అకౌంట్ లేదు అని చెప్పి మళ్ళీ అప్లై చేశాను సెకండ్ టైం. అంటే నా ఛానల్స్కి హరి ఎప్పుడు నేను లింకప్ చేయలేదు అనమాట, నాకే తను ఇది ఫస్ట్ ఛానల్, సో మానిటైజేషన్ అవ్వలేదు అన్నమాట. వాళ్ళిద్దరికి తెలిసిపోయింది మేము హస్బెండ్ వైఫ్ అని. సో తర్వాత అంటే వాళ్ళు అంటే ఏ ఇమెయిల్ ఐడితో లింక్ ఉందనేది ఇచ్చారు, కానీ మొత్తం కంప్లీట్ ఇమెయిల్ ఐడి అయితే ఇవ్వలేదు. జస్ట్ మనకు ఒక నోటిఫికేషన్ లాగా ఇస్తున్నారు, చిన్న ఫోర్ లెటర్స్ ఇచ్చి తర్వాత డాట్స్ ఇచ్చేస్తున్నారు. సో మీకు సో అకౌంట్ ఉంది ఆల్రెడీ, అందువల్ల మీకు యూజర్ కి ఒక మానిటైజేషన్ అకౌంట్ ఉంటుందని ప్రెసెంట్ యాజ్ పర్ రూల్. ఇంతకుముందు అయితే ఒక యూజర్ ఎన్నైనా చేసుకోవచ్చు, ప్రెసెంట్ 1 యూజర్ 1 మానిటైజేషన్ అకౌంట్ అండి. సో ఆ మానిటైజేషన్ లో మీరు నంబర్ ఆఫ్ ఛానల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ మానిటైజేషన్ వచ్చి మనకు ఒకటే ఉండాలి. సో అమూల్యది మన నాకు రిఫ్లెక్ట్ అయిపోయింది. సో అది నా అంటే నా అంటే ఇంటెన్షన్ ఏంటంటే అమూల్య ఛానల్ వేరే, నా ఛానల్ వేరే. అమూల్య నాకు ఎందుకు అయింది? అమూల్య చెప్పినట్టు మీకు వైఫ్ అండ్ హస్బెండ్ అని ఐడెంటిఫై చేశారా లేదన్నా, ఏమైనా అల్గారిథమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? అంటే మన ఛానల్ హ్యాక్ అయినప్పుడు మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చాం కదా, మేబీ అదా లేకపోతే ఇంకేది అనేది కరెక్ట్గా అంటే తెలియలేదు. ఎలా అసలు ఆ సంబంధం లేని అకౌంట్ తోటి ఎందుకు టైఅప్ చేశారు అనేది మాకు అర్థం కాలేదు ఫస్ట్. కానీ మేమేంటంటే అంటే గూగుల్ యాడ్సెన్స్లో మనం కొత్తగా సైన్అప్ అవ్వలేకపోతున్నాం అన్నమాట హరి థాట్స్ మీద. సో ఇలా చాలా ఇష్యూ అయింది. మేము 6 టైమ్స్ అనుకుంటా అది రిజెక్ట్ అయ్యి వస్తున్నా కూడా మెయిల్ వస్తుంది, ఇమీడియట్గా మెయిల్ అయితే వస్తుంది మనకు మళ్ళీ మానిటైజేషన్ ట్యాబ్ అనేది సెట్టింగ్ చేసుకోండి అని. బట్ మేము మళ్ళీ ఏంటంటే ఇది కొత్త అకౌంట్ కదా, కొత్తగా క్రియేట్ చేశాను అంటే నేనేమైనా 2 సార్లు క్రియేట్ చేశానా ఏంటి అకౌంట్ అనేది అని చెప్పి చాలా గందరగోళం అయిపోయింది. చూశాను, చాలా చెక్ చేశాను,
తర్వాత వచ్చేసి మళ్ళీ వాళ్ళేమో క్లియర్గా ఇస్తున్నారన్నమాట. కానీ ఏంటంటే ఏ దాంతో అది ఆల్రెడీ అకౌంట్ ఉందని చూపిస్తుంది అన్నది మనకు చూపించట్లేదు. సో ఇలా చేస్తే సేఫా లేకపోతే కాదా ఇన్ ఫ్యూచర్, అంటే రీసెంట్గా హ్యాక్ అయింది ఛానల్లో, ఇలాంటివి ఎప్పుడైనా ఇలాంటివి జరిగితే సో అప్పుడు రెండు ఛానల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, అందుకోసం అని చెప్పి ఎప్పుడు నేను సపరేట్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది పెట్టుకుంటాను అన్నమాట. కానీ కొంతమంది ఏంటంటే వీటి మీద ఎక్కువ నాలెడ్జ్ నాకే ఉంది అందుకే నేను షేర్ చేస్తున్నాను, హరి కామ్ ఉన్నారు అందుకే తీసుకొచ్చారు అమూల్య అని చెప్తా. అందుకే నేను అన్నాను మీరు ఇచ్చేసేయండి కేక్ కట్టింగ్కి నేను వస్తానండి. కాదు కాదు నువ్వు ఎక్కువ నాకంటే ఎక్కువ తెలుసుకున్నావు, నాకంటే ఎక్కువ సెర్చ్ చేసావు కాబట్టి నువ్వే చెప్పు అని అందుకే నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు వచ్చి అనకండి అమూల్య హరి గారిని మాట్లాడినివ్వండి అని. హరి మాట్లాడినా నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా కంటెంట్ వేరేం లేదు, కంటెంట్ మీకు చేరాలి. అలాగే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే రీసెంట్గా కూడా వేరే వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేశారన్నమాట. అంటే వాళ్ళది మానిటైజేషన్కి వెళ్ళి 3 మంత్స్ పట్టింది, ఇంతవరకు అసలు రిప్లై కూడా రాలేదు అమూల్య గారు అనేసి. ఇలా చాలామంది ఉన్నారు. అండ్ నేను కూడా ఏంటంటే ఈ 10 డేస్లో నేను చాలా సెర్చ్ చేశాను, గూగుల్లో సెర్చ్ చేశాను, యూట్యూబ్లో సెర్చ్ చేశాను, చాలా చాలా సెర్చ్ చేశాను అండ్ చాలా మెయిల్స్ పంపించాను. అండ్ వాళ్ళకు కూడా మెయిల్ పంపించాను అండ్ ఫీడ్బ్యాక్ అనేది మనకి ఎలా ఇమ్మీడియట్గా వస్తుంది ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. ఓకేనా, ఏంటంటే ఇలా మనకు చూపిస్తూనే ఉందన్నమాట, రిజెక్ట్ అవుతూనే ఉంది, నేను మళ్ళీ సైన్ అప్ అవుతున్నాను, మళ్ళీ దాన్నే పంపిస్తున్నాను. ఏదైతే యాడ్సెన్స్ అకౌంట్ మేము క్రియేట్ చేసుకున్నామో హరి థాట్స్కి, దాన్ని మళ్ళీ మళ్ళీ నేను రిపీటెడ్గా పంపిస్తున్నాను, వాళ్ళు రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు. ఇలా ఒక 6 టైమ్ అయిన తర్వాత మాకు అసలు రిప్లై రాలేదన్నమాట. 4 డేస్ వరకు అసలు రిప్లైనే రాలేదు, అలా వదిలేశారు. అంటే స్టెప్ 1 అనేది మనకు డన్ అయిపోతుంది ఇమీడియట్గా, స్టెప్ 2 అనేది వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకు అది డన్ అనేది వస్తుంది. మళ్ళీ అది డన్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ అనేది మనం, థర్డ్ స్టెప్ మనం ఇంకేం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే రివ్యూ చూసి ఓకే చేస్తారు. కానీ స్టెప్ 2 దగ్గర మనకు ప్రాసెసింగ్ అనే ఉంది, ఆగిపోయింది. 4 డేస్ దానికి అసలు రిప్లై లేదు. హరి వచ్చేసి మెయిల్ చేశారన్నమాట, మనకు ఏదైతే మెయిల్ వస్తుందో దానికి మెయిల్ చేశారు. మెయిల్ చేసి ఇలా ఛానల్ రివ్యూకి వచ్చింది, సో మీరు చూడలేదు, దీనికి రిప్లై ఇవ్వండి, అసలు ఏంటి రాంగ్, ఏంటి మేము చేసిన మిస్టేక్ ఏంటి అని అడిగారు. బట్ దానికైతే రిప్లై రాలేదు. అండ్ ఇంకా దీన్ని రిప్లై ఎలా రావాలా అని చెప్పేసి నేను చాలా వీడియోస్ చూశాను, అంటే సెర్చ్ చేశాను అన్నమాట. సెర్చ్ చేస్తే ఒక వీడియో వచ్చిందండి నాకు యూట్యూబ్లో. సో దాన్ని నేను ఓపెన్ చేసి చూస్తే ఇలా చేసుకోండి, 3 అవర్స్లో మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది అని ఉంది అక్కడ. అమ్మయ్య అనిపించింది, హరి వర్క్లో ఉన్నారు, నేను తీసుకెళ్ళి ఇలా అంట చెయ్యు, ఒకవేళ చూస్తే కనుక దీనికి రెస్పాన్స్ అయితే వస్తుంది, మానిటైజ్ అవుతుందా లేని పక్కన పెడితే రెస్పాన్స్ వస్తుంది మనకి అట్లీస్ట్ అని చెప్పి మేము అనుకున్నాం అన్నమాట. అనుకొని వాళ్ళు ఎలా అయితే చెప్పారో అదే విధంగా నేను హరికి చెప్పాను, వీడియో చూపించాను, దాని ప్రకారమే మెయిల్ పంపించు అనేసి. అదేంటంటే అండి, మనకు మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు గూగుల్ క్రియేటర్ యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళాక సో మనకు లెఫ్ట్ సైడ్ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది అండి. సో ఫీడ్బ్యాక్ వెళ్ళిన తర్వాత మనం సెలెక్ట్ ఏరియా అని ఉంటుంది, అంటే ఆ పర్టికులర్ పేజ్ అంతా లోడ్ అవుతుంది ఫస్ట్. ఫస్ట్ ఫీడ్బ్యాక్ మీద మనం క్లిక్ చేసుకోవాలి, తర్వాత మన ప్రాబ్లం ఏందనేది అక్కడ డిస్కస్ చేయాలి. నెక్స్ట్ పేజ్ సెలెక్ట్ అవుతుంది, సో ఆ పేజ్ లో మన ఛానల్ నేమ్, మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ ఐ మీన్ అనలిటిక్స్ క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్ని వస్తాయి. సో అక్కడ వెళ్ళి మన ఛానల్ నేమ్, సబ్స్క్రైబర్స్ ఎంతమంది అండ్ వాచ్ టైం ఎంత, ఎన్ని అవర్స్ ఉన్నాయి, ఇవన్నీ హైలైట్ చేసుకుంటే అవి అక్కడ వాళ్ళకి పర్టికులర్ గా డిస్ప్లే అవుతాయి ఆ పేజ్ లో. అవి హైలైట్ చేసుకొని డిస్క్రిప్షన్ మనం ఇవ్వాలి, అంటే మన ప్రాబ్లం ఏంటి అనేది. ఇవి హైలైట్ చేసి వాటిని, అంటే ఇప్పుడు ఛానల్ నేమ్ హైలైట్ చేసుకోండి, తర్వాత గూగుల్ అనలిటిక్స్లో వెళ్ళి సో ఎన్ని వ్యూస్ ఉన్నాయి, అలాగే మీ సబ్స్క్రైబర్ కౌంట్ ఎంత ఉంది, సో ఇవన్నీ ఇచ్చాం మేము, హైలైట్ చేసి సెండ్ చేసాం. సెండ్ చేసిన ఒక 6 to 8 అవర్స్ తర్వాత మాకు రిప్లై వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ మానిటైజ్ చేసుకోండి, ఇంకా అవ్వలేదు, ఆల్రెడీ అకౌంట్ ఉంది అని. సో ఏదైతే అకౌంట్ ఉందో దానికి మళ్ళీ టైఅప్ చేసుకోవడం సేఫా కాదని నేను హరిని చాలాసార్లు అడిగాను. అడిగిన తర్వాత నేను ఏదైతే యూజ్ చేయకుండా ఉంటానో ఛానల్, దాన్ని టైఅప్ చేద్దాం అని చెప్పి అనుకున్నాము. బట్ గాడ్ గ్రేస్ ఏంటంటే సో తనకి ఇంకా అది అయిపోయిందన్నమాట. సో తను అప్డేట్ చేసింది దానికి, చెప్పు నువ్వు చేసావు కాబట్టి. సో ఇక ఫైనల్గా మేము
ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉందో సో దానికే మేము మానిటైజేషన్ అనేది అప్లై చేసాము. సో అప్లై చేసిన విత్ ఇన్ వన్ డేకి మాకు వచ్చేసింది, అప్రూవల్ వచ్చేసింది. సో అది ఉగాది రోజు థర్డ్ స్టెప్ కేమో ప్రాసెస్ లో ఉండింది, మళ్ళీ ప్రాసెస్ ఉంది. సో అది వన్ డే తీసుకుంది, టూ డేస్ తీసుకుంది. సో నెక్స్ట్ స్టెప్ టూ డేస్ తీసుకున్నది అప్రూవల్ ఇవ్వడానికి. సెకండ్ స్టెప్ ఏమో మేము ఇది అప్లై చేసిన ఒక 6 to 8 hours లోపలే, 6 hours కూడా 6 hours పట్టిద్దండి, 6 hours లో మనకు ప్రాసెసింగ్ అని వచ్చేసి డన్ అని వచ్చింది, అమ్మయ్య అనుకున్నాము. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనేది ప్రాసెసింగ్లో ఉండింది, వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత ఓకే చేస్తారన్నమాట. ఇంత లొల్లి జరగకుండా ఉంటుందండి నిజంగా, అంటే ఇవి 2-3 ఛానల్స్ ఉన్న వాళ్ళకి ఇలా చేసుకుంటే అవుతుంది మోనటైజ్. అదే కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని కొత్త ఈమెయిల్ ఐడి అలాగే కొత్త గూగుల్ యాడ్సెన్స్ అలాగే మీ అడ్రస్, పర్సనల్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ కరెక్ట్గా ఇస్తే మీకు 3 steps అనేటివి ఈజీగా అయిపోతాయి, సేమ్ డేనే అయిపోతాయి, ఒక 1 hour 2 hours లో అయిపోతాయి, అది ప్రాబ్లమే లేదు. ఎవరికైతే 2-3 ఛానల్స్ ఉండి ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఛానల్ పెట్టుకోవాలని, వాటిని గూగుల్ యాడ్సెన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అలాగే ఎగ్జిస్ట్ అకౌంట్ ఉంటే దాంట్లో ఎలా మనం టైఅప్ చేసుకోవాలి అనే వాళ్ళకి అవ్వకుండా చాలా మందికి ఉంటుంది మోనటైజేషన్, వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని ఇంకా మా ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేసాము. అలా చేసాము తర్వాత ఇంకా మాకు ఉగాది రోజు అప్పుడే మేము లైక్ వచ్చే ముందే మాకు మెయిల్ వచ్చిందన్నమాట, అప్రూవ్ అయింది యాడ్సెన్స్, మీరు మొత్తం అంతా కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు, యాడ్స్ పెట్టుకోవచ్చు అని. మేము చాలా హ్యాపీ అసలు నిజంగా. సో ఈ కన్సర్న్ వల్లే ఈ మధ్య మా హరి థాట్స్ లో వీడియోస్ అనేవి మేము పబ్లిష్ చేయలేదు, రెగ్యులర్ గా పెట్టలేకపోయాము అన్నమాట. ఇక నుంచి బోల్డ్ అండ్ ఛాలెంజ్ వీడియోస్, దీంట్లో ఎక్స్ప్లోర్ వస్తుంది, బ్లాగింగ్ వస్తుంది, అన్నీ వస్తాయి, హరిగారు వంటలు కూడా వస్తాయి. సో ఇది అలా చేసుకోండి. మళ్ళీ కూడా ఏంటంటే ప్రాసెస్ 3 కూడా మీకు లేట్ అవుతుంది అనుకున్నట్లయితే మళ్ళీ సేమ్ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేసి గూగుల్ యాడ్సెన్స్కి వెళ్ళి, గూగుల్ యాడ్సెన్స్కి అయినా వెళ్ళొచ్చు, గూగుల్ యాడ్సెన్స్ కదండి, సేమ్ యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి మాండైజేషన్కి వెళ్తే మనకు ఆ ప్రాసెస్ స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చి ఇన్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఛానల్ నేమ్ ఇన్ ప్రాసెస్లో ఉండేది, ఇవి 2 స్క్రీన్ షాట్స్ తీసుకొని అంటే హైలైట్ చేసుకోవాలి, మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ వెళ్తే అక్కడ మీకు క్లారిటీ వస్తుంది హైలైట్ చేయడం ఎలా అనేది. సో హైలైట్ చేసుకొని అక్కడ డిస్క్రిప్షన్, సో ఆల్రెడీ 2 steps కంప్లీట్ అయిపోయినాయి, సో వెయిటింగ్ ఫర్ ద థర్డ్ స్టెప్, దాన్ని కంప్లీట్ చేయమని మనం రిక్వెస్ట్ చేసుకుంటే సో మనకు రెస్పాన్స్ అనేది ఇమీడియట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా చాలా రోజుల నుంచి మీరు మోనటైజేషన్ కోసం వెయిట్ చేస్తుండి విసుకుపోయినట్లయితే కనుక ఈ విధంగా చేసుకోండి. ఫీడ్బ్యాక్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ట్రై చేయండి ఎవరికైనా కంపల్సరీగా. చాలా బాగా నిజంగానే ఒక మిరాకిల్ లాగా మనకు మెసేజ్ అనేది, రెస్పాన్స్ అనేది వస్తుంది ఇమ్మీడియట్గా. సో ఇలా చేసుకోండి, నిజంగానే మీ ఛానల్ కంపల్సరీగా మోనటైజ్ అవుతుంది ఎన్ని ఛానల్స్ ఉన్నా కూడా, ఓకేనా? సో ఇది ఇంకా ఈ సందర్భంగా ఇంకా తను లైవ్లో కట్ చేద్దాం కేక్ అన్నారు, లేదు లేదంటే వీడియో కేక్ కట్ చేయాలని ఇంటెన్షన్ లేదు, బట్ మన ఫ్రెండ్స్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు కేక్ కట్ చేసి కేక్ కట్ చేయండి అని చెప్పి. అందులో మనకు కూడా అలవాటు ఉంది కదా ప్రతిదీ మనం అంటే మన సాటిస్ఫాక్షన్ కోసం చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి చిన్నదా పెద్దది అనేది. నేనైతే అలాగే అనుకుంటానండి, ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది, మనకు తెలియదు ఈ రోజు ఉన్న హ్యాపీనెస్ ట్రిప్ ఉంటుందా లేదా అని, మనం ఉంటామా లేదా అని కూడా తెలియదు. కాబట్టి డేలో ప్రతి మూమెంట్ని నాకు ఎంజాయ్ చేయడం ఇష్టం, నేను కూడా మా పిల్లలకు కానీ అందరికి కానీ అదే అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను, మనకున్నప్పుడు మనం ఏదైనా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అని. ఇంత మంచి ఇన్ని స్ట్రగుల్, మీకు ఇది సిల్లీ థింగ్ అవ్వచ్చు ఎందుకంటే మోనటైజేషన్ ఈజీగా అయిపోతుందని, కానీ బట్ మాకు అదొక పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. సో ఆ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం ఆ హ్యాపీనెస్లో. ఇంకా హరి కేక్ కట్ చేసుకుందాం అన్నారు, సో తీసుకొచ్చారు బుజ్జి కేక్. సో ఫ్యామిలీతో అందరం కలిసి మీరందరూ కూడా వచ్చేసేయండి కేక్ కట్ చేసేసుకుందాం, ఓకేనా? అండ్ ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలి, అండ్ మేము మంచి మంచి వీడియోస్ చేయాలంటే డెఫినెట్గా మీ సపోర్ట్ ఉంటేనే సక్సెస్ అవుతాం, లేకపోతే అసలు అయ్యే ఛాన్సే లేదు, ఓకే? చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమను. సో ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హరి థాట్స్. ఓకే, వెళ్ళిపోదాం కేక్ కట్ చేసుకుందాం. సో ఫైనల్లీ సెలబ్రేషన్ టైం. సో హరి థాట్స్ లో ఫస్ట్ కేక్ మోనటైజేషన్ తో మొదలైంది, దీంట్లో ఎన్ని కేకులు ఉంటాయో
సో దీంట్లో మీకు ప్రతిదీ కూడా మేము ఇద్దరం అప్డేట్ చేస్తామండి కంపల్సరీగా ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా చేయండి ఫస్ట్ మీకండి అసలు ఫస్ట్ మీకు కేక్ తెచ్చింది కూడా కేవలం మీరు చెప్పిన తర్వాత కేక్ తీసుకొచ్చాము ఫస్ట్ మీ అందరికండి మీ అందరూ లేకపోతే అసలు మేమే లేం అసలు సో ఫస్ట్ మీ అందరికి మీరు అందరు తినేసేయండి ఓకేనా బాగుంది సార్ ఇది మీ అందరికీ ఫస్ట్ మీరందరూ తినేసేయండి హ్యాపీగా అలాగే ఇంకా మనం దీంట్లో ఇలాంటి సెలబ్రేషన్స్ బోల్డ్ అని చేసేసుకోవాలని మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసేసేయండి ఓకేనా సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండబట్టే అండి మేము ఛానల్ ఏ ఛానల్ పెట్టినా మంచిగా సక్సెస్ అవుతున్నాం అండ్ దీన్ని మానిటైజేషన్ వరకు తీసుకొచ్చారంటే మీ వల్లే మీరు కూడా చెప్పండి క్రియేటరు అండ్ డైరెక్టర్ క్రియేటర్ డైరెక్టర్ ఫోటోగ్రాఫర్ వెనుకున్నారు బ్యాక్ సైడ్ రారు ముందుకి ఏమన్నా చెప్పండి సార్ సార్ మేడం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ ని మానిటైజ్ చేసేటప్పుడు మీరు లేకపోతే మేము అసలు లేము మీ వల్లే మమ్మీ ఛానల్ డాడీ ఛానల్ చాలా అన్ని సక్సెస్ థ్యాంక్ యూ ఇంకా సపోర్ట్ చేస్తా ఫ్యామిలీతో షేర్ చేస్తా ఏం మాట్లాడదండి ఇలాంటప్పుడు తర్వాత టాప్ లేసిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సో రేపటి నుంచి ఇంకా మనకు బోల్డ్ అని ఛాలెంజ్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం Bye. Bye. Bye.